వెల్కమ్ టు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ సిపి ఘన విజయం సాధిస్తోందని టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని పచ్చగెట్టిన చంద్రబాబు నిరాశ హలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్మాదపు తెలుకొస్తున్నారని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు నల్గొండ జిల్లా మున్కూర్లో బీజేపీ సభ సందర్భంగా జిల్లా కలకలం నెలకొంది నన్నుకునే ధమ్ముందా వంట చేసే సీనుందా అంటూ గ్యాస్ సిలిండర్ బొమ్మ ప్రదర్శన చేశారు టిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ హయాంలో ధరలను ప్రస్తావిస్తూ సిలిండర్ బొమ్మ ఏర్పాటు చేశారు అమెరికాలోని పోర్ట్లాండ్ లోల ఇస్కన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో దాదాపు మూడు వేల మంది భక్తులు పాల్గొన్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి కొనసాగాయి సందర్భంగా వారికి ప్రత్యేక అభిషేకం కీర్తనలు ఉయ్యాల సేవలతో పాటు కృష్ణునికి సంబంధించిన పాటలపై నృత్యాలు చేశారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి రోజునే మెట్పల్లి పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం గద్దెను లారీ ఢీకొంది గతంలో కూడా విగ్రహాన్ని వాహనం ఢీకొట్టింది విమర్శించే అర్హత టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని జగిత్యాల జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లేందుల శ్రీనివాస్ అన్నారు మెట్పల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు టీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు డెబ్బై ఐదవ స్వాతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా చేర్పర్సన్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణం కార్యాలయం ముందు కమిషనర్ ఆధ్వర్యంలో రంగోలి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది విజేతలకు బహుమతులు అందించారు డెబ్బై ఐదవ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మెట్పల్లి ఐజేయు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండాను ఆవిష్కరించి గాన కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోర్టులో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు డీఎస్పీ రవీందర్లు జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు తమ ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం పట్ల మాట్రాని రాని మూనిమిది చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది ఈ చిత్ర యూనిట్ విశాఖ నగరంలో ప్రేక్షకులతో కలిసి చిత్ర యూనిట్ సినిమాను చూసి సందడి చేసింది మాట రాని మూడుమిది తమ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో తాము పడిన కష్టం అంతా మర్చిపోయామని పేర్కొన్నారు గాజువాగా బిహెచ్ టీవీ జంక్షన్ వద్ద ఆరటకుల నాగుపాము కలకలం రేపింది జిహెచ్ టీవీ వద్ద టిఫిన్ షాప్ లో నాగుపాము ఉందని సమాచారంతో స్నేక్ క్యాచర్ రోకం కిరణ్ కుమార్ చాకచక్యంగా నాగుపాముని పట్టుకోవడంతో స్థానికులు తిరుమల మంత్రి రాజా కుమార్ గోస్వామి ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వదనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు గుంటూరు జిల్లా మంగళగిరి మహిళపై అత్యాచారాలు చేసే వారిని ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని తాను కోరుకుంటున్నట్లు హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు నగరంలోని శివాలయం వద్ద యాభై ఒక్క అడుగుల భారీ శివుని విగ్రహాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలస వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ అక్కడి నుండి రోడ్డు మార్గంలో పలాస వెళ్తుండగా శ్రీకాకుళం సమీపంలో జాతీయ రహదారిపై అడ్డుకున్నారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నాయకులు ఆందోళనకు దిగారు దేశంలో జరుగుతున్న ఆకృత్యాలపై విశాఖలో దళిత హక్కుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది ఈ మేరకు నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సమైక్య సభ్యులు నిరసన వ్యక్తం చేశారు దళితులు ఆదివాసీయులపై దాడులు జరుగుతుంటే స్పందించని ప్రజా ప్రతినిధుల తీరుపై దళిత హక్కుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు గుజరాత్ విద్యార్థి వృద్ధికి కారణమైన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు టిఆర్ఎస్ బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వినూత్న నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు పెరిగిన పెట్రోల్ గ్యాస్ సిలిండర్ ధరల పాలపై జీఎస్టీ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేశారు హైదరాబాద్ నగరంలోని బాజ్పల్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది బాజ్పల్ ఉన్న ఓ కెమికల్ గోడంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి క్రమంగా అవి గోదాం మొత్తం విస్తరించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి మంటలు దాటికి రసాయన డబ్బాలు పేరిపోయాయి దీంతో గోదాం పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు కోట్ల విలువ చేసే భారీ గంజాయిని పట్టుకున్నారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అన్నవరం ఎస్ఐ కుమార్